నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిఎస్సి 2024 ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహగారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేకేశ్వరరావు గారు, దానం నాగేందర్ గారు, వేమ్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో 11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 279,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 246,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత, దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9/2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు, అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినారు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే 5 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి, ముఖ్యంగా విద్యాశాఖలో చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, ఇది ఒక పెట్టుబడి, భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి 55 రోజులు మాత్రమే తీసుకున్నాము. ఈ 55 రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక 10 రోజులు తీసుకుంటున్నాము. మొత్తంగా 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి. కాబట్టి ఈరోజు
ఈ పరీక్షల నిర్వహణ, ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన, మా కృషి, మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి. అదేవిధంగా మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియంలోనే వివిధ శాఖలలో 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య, తీవ్రమైన సమస్య, తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా, ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము. ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను, టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా, నిపుణులను, అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము. తొందరలోనే గ్రూప్ 1 ఫలితాలను కూడా ప్రకటించి 100,000 మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ 1 అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము. ఈ ప్రభుత్వము దాదాపుగా మొదటి సంవత్సరంలోనే 60 నుంచి 65,000 ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి వివిధ శాఖలలో, అది సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి గతంలో పేరుకుపోయిన చెత్తనంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఏది ఏమైనా ఇందులో ఎన్నికైనా, ఇందులో ఈ ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్ తరాల యొక్క బాధ్యత మీ మీద ఉన్నది. టీచర్ ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగము. నీళ్ళు, నిధులు, నియామకాలలో ఈ నీళ్లు కూడా మనకు ఒక భావోద్వేగము, విద్య కూడా ఇంకొక భావోద్వేగము తెలంగాణకు. ఎందుకంటే గత పాలకుల వల్ల, అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ, విద్య నిర్లక్ష్యానికి గురైంది. బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో అన్యాయం జరిగింది. మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతోని నిధుల కేటాయింపులు కూడా పెంచినము. ఇవి కూడా ఇంకా సరిపోవు, భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము.